డబ్బు గలవాళ్ళు మేము కడుతున్నాం అనేది కాదు. ఎవరైతే తీసుకుంటారో ఆ పేదలు కూడా ట్యాక్సులు కడతారు. వాళ్ళు కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడతారు. వాళ్ళు పేదలు కూడా చెప్పులు వేసుకుంటారా, స్టౌకే కావచ్చు, ట్యాక్స్ కడుతున్నాడా? షర్ట్ కొనుక్కుంటాడా? ఓ బనియన్ కొనుక్కుంటాడా? ఓ లుంగి కొనుక్కుంటాడా? దానికి ట్యాక్స్ కడుతున్నాడా? వాళ్ళు కొనే అన్ని వస్తువుల మీద ట్యాక్స్ వాళ్ళు కడుతున్నారు. నేనే కడుతున్నాను అని తులసి రామచంద్ర పడ్డ ఎలాగా? నో, నువ్వు ఎంత ట్యాక్స్ కొడుతున్నావు? మరి దాని సంగతి సరే, అది ఒక యాక్ట్. అందరూ కడుతున్నారు ట్యాక్సులు. పసి బిడ్డలు 2 నెలలు 15 రోజులు ఉన్న బిడ్డలు కూడా ట్యాక్సులు కడుతున్నారు. ఎందుకని? వాడికి ఒక డైపర్ కడతారు కదా, వాడికి డైపర్ కంపల్సరీ కదా, అది ఎంత ఎక్స్పెన్సివ్, దాని మీద ఎంత ట్యాక్స్ కడుతున్నాడు వాడు? అంటే వాడంటే వాళ్ళ నాన్న కడతాడు, వాడు కడతాడా లేదా? సో 144 కోట్ల మంది కట్టే ట్యాక్సులు ఇవి. అంతేగాని డబ్బు గల వాళ్ళు ఒక్కళ్ళు ఏదో మహానుభావులు ఈ బఫూన్లు కట్టే కాదు. సారీ, ఐ హావ్ టు యూజ్ దిస్ వర్డ్. ఇంపై 2 ఇంపోర్టెడ్ కార్లా, ఇతర దేశాల్లో టెన్నిస్ అకాడమీలా, ఏమనుకుంటున్నావు? ఇది భారతదేశం పేద దేశం అనుకుంటున్నావా, లేకపోతే నీ ఇది అనుకుంటున్నావా, జమీందారి అనుకుంటున్నావా? ఆ విధంగా డబ్బు గల వాళ్ళు చూస్తే నాకు బాగా కోపం, చాలా కోపం డబ్బు గల వాళ్ళు. అందరు కాదు, ఇచ్చేవాళ్ళు అంటే కోపం లేదు, ఇవ్వని వాళ్ళని గురించి అనవసరమైన లగ్జరీస్, పబ్బులు, 20 కోట్ల రూపాయలు పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఏంటండి? చాలా దుబారా కదా అదంతా. నేను సంపాదించాను అంటాడు. నువ్వు సంపాదించిన సమాజం మీద పడి సంపాదించావు, నువ్వు ఒక్కడే ఇంట్లో కూర్చొని తయారు చేసావు, రూపాయి నోట్లో ముద్ర వేసుకున్నావా? లేదుగా, లేదు కదా. 144 కోట్లు ఇతర దేశం గ్లోబల్ అంతా కొంటుంటే నీ వస్తువులు, నువ్వు సంపద సృష్టించి ఈ సంపదని పంచిపెట్టాలి. మహాత్మాగాంధీలా గోచిపెట్టి కొన్ని తిరగమంటలా నేను అన్ని వదిలేసి కంఫర్ట్గానే బతుకు. వేసి పెట్టుకో, కారు కొనుక్కొని, నీడ్ బేస్డ్ అనేది. అంతేకాని బఫూన్ లాగా 6 టోపీలు, 4 రంగురంగుల షర్ట్లు, యువర్ బ్లడీ బఫూన్. కానీ ఇంత క్లారిటీ ఉంది మీకు ప్రతి దాని మీద, సమాజం మీద, మనిషి జీవితం మీద, ప్రకృతి మీద, ఇంత ఏమంటారు, చాలా డౌన్ టు ఎర్త్గా, నేను ఒక మనిషి అనేవాడిని, ఇలా ఉండాలని, చాలా స్టేబుల్గా మెంటల్గా ఉన్న వ్యక్తి మీరు. రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? రాజకీయాల్లోకి రావాలని ఇప్పుడు అనుకోలేదు, కానీ కాస్త చూస్తుండే వాతావరణం. ఇందాక నువ్వు అన్నావు చూడు అంజలి, ఏది దాని గురించి అడిగావు నువ్వు. ఇవంతా అరాచకం చూసిన తర్వాత కొంత అరాచకం, ఒక పార్టీని కాదు, మనం ఒక పార్టీని బ్లేమ్ చేయటం అది లేదు. ఇక్కడ ఎప్పుడు 75 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఇది చూసిన తర్వాత చాలామంది అంటుంటారు, ప్రభు గారు మీరు ఏ పదవి లేకుండా ఇంత చేస్తున్నారు, ఇంకా నేను చాలా చేసేవి చాలా ఉన్నాయి, మీకు చెప్పలేదు, అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, పదవి ఉంటే మీరు ఎంత చేయగలరండి అని అంటారు. నిజమే నిజమే అంటాను నేను. మొదటి నుంచి ఇండస్ట్రీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో ఉన్న మనిషి బ్లడ్లో అది ఉన్నది వల్ల రాజకీయాలు అనేవి, చాలామంది రాజకీయాలకు వెళ్తాను మీకు తెలియదు ఏముంది. చిన్న పిల్లవాడు కూడా తెలుసు, ఒక పిల్లవాడిని అడిగా 8వ తరగతి చదువుతున్నాడు, ఇక స్కూల్ చిన్మానంద స్కూల్, ఆవిడ 10th క్లాస్ పిల్లలకి ఈ పుస్తకాలు ఇస్తున్నా, వాళ్ళు 340 రూపాయలు అది, నేను హోల్సేల్గా 1000 కొనేస్తా, 1000 2000 కొని అందరికి పంచిపెడతా, ఇలానే చాలా చేస్తుంటాం. అక్కడ ఇచ్చేటప్పుడు పుస్తకాలు ఇచ్చేటప్పుడు నన్ను మాట్లాడమన్నారు. మాట్లాడమంటే క్వశ్చన్ వేసాను, క్వశ్చన్ వేసి, అబ్బాయి నాకు స్కాలర్షిప్లు ఇస్తున్నాను, పుస్తకాలు పంచిపెడుతున్నాను, ఈవినింగ్ టిఫిన్ పెడుతున్నాను పిల్లలకి, ఈవినింగ్ 5 ఇంటికి మళ్ళీ 8 చదువుకోవడానికి, ఇంకా నోట్బుక్లు ఇస్తున్నాను, కొన్ని చోట్ల ఇస్తున్నాను, ఇవన్నీ చూస్తున్నా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆ బిల్ గేట్స్ లాగా అలా చేయాలి, చాలా డబ్బులు సంపాదించాలి ఉంది, ఇంకా మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా మీలో అని. అక్కడ 8th క్లాస్ ఉన్నారు, 9th క్లాస్ ఉన్నారు, 10th క్లాస్ ఉన్నారు. మీరు ఎవరైనా చెప్తే 100 రూపాయలు ఇస్తాను, మంచి ఐడియా ఇస్తాను, ఓకే 100 రూపాయలు అంటే ఓ పిల్లడు చేయిస్తాడు, చెప్పి ఏం చేయాలన్నా, మీరు రాజకీయాల్లో చేరండి సార్, అప్పుడు చాలా డబ్బులు వస్తాయి అన్నాడు. చూడండి, వాడు వయస్సు 13 ఎయిత్ క్లాస్, వాడి పేరు జాన్ ఉంది. అరే నేను రాజకీయాల్లో తిరిగితే నువ్వే నా సలహాదారువి కాబట్టి రా అని 100 రూపాయలు ఇచ్చా. తర్వాత ఇంకో ప్రశ్న వేసాను, ఇలాంటి ప్రశ్నలు వేస్తాను నేను ఉపన్యాసాలు తక్కువ ఉండదు, ప్రశ్నలు ఎక్కువ. ఇంకో ఈ దేశంలో చెప్పుకోదగ్గ హీరో ఒక పేరు చెప్పాడు అని అడిగా. ఒక అనేసి పవన్ కళ్యాణ్, ఇంకో చిరంజీవి అన్నాడు ఒక ఆయన. అంటే ఇంకెవరు చెప్తారన్న, ఒక అమ్మాయి లేచి వివేకానందరావు రా 100 రూపాయలు తీసుకున్నా, ఆయన హీరో. లేదా పాకిస్తాన్ బార్డర్లో, చైనా బార్డర్లో లడఖ్ని, అరుణాచల్ ప్రదేశ్ని, డోక్లామ్ని రక్షించడం మన సైనికులు హీరోలు, సైనికులు హీరోలు, వాళ్ళు హీరోలు, భగత్ సింగ్ హీరో, కరెక్ట్. ఇది ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి పిల్లలకి. ఇంతకీ ఇంత జర్నీలో మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? నేను అంత కట్టారు మా మేనమామ కూతుర్ని, వీళ్ళ అమ్మని. ఆవిడ లేకపోతే మీరు ఇలా ఉండేవారు ఏమిటి? అంటే అనగాకండి, ఇప్పటికే
నేను చాలా తెలియగలుగుతాను చెప్తాను, నిజంగా నాకని తెలియగలుగుతా. 10th క్లాస్ చదువుకుంది, నాకని తెలియగలది చక్కగా ఉంటుంది. నేను బీటెక్ చదివినప్పుడు ఆ కావాలంటే ఇప్పుడు నుంచో వాళ్ళు బాబాయ్ చెప్పేవాడంట, నీ భర్త ఐఐటి మెడ్రాస్లో చదువుకుంటాడని చెప్పారు. అందుకని ఆ మాట ఊహించుకుందంట, మా అమ్మ మాట కట్టింది. ఏం చేస్తాను, ఆ తమ్ముడు కూతుర్ని వేసుకున్నాను. అక్కడికి ఏదో 11,000 కట్నం ఇచ్చారండి ఊరికి. కానీ మీ పిల్లలు తీసుకున్నారా కట్నం? మీరు ఆఫర్ చేశారు దీనికి. భీమవరంలో వెళ్ళాము, మా కోడలు బాగుంది చదువుకుని, ఎంఎస్సీ చదువుకుంది. ఆ తర్వాత ఓకే చేసాము. చేస్తే అంత పెద్దలంతా కూర్చొని ఉన్నారు. ఆయన వచ్చారు భీమవరంలో, అసలే చిత్తం చిత్తం అయ్యా అని జంకి జంకి ఉంటారు. గుంటూరు వాళ్ళు ఏమో రౌడీలు, కాస్త రౌడీగా మాడతాం కదా మేము, చూసారు నేను మాట్లాడే తీరు. సరే ఆయన వచ్చి తోరం చిన్న వెంకటేశ్వర గారు వీళ్ళ మామగారు ఆయన వచ్చి, సరే మనం ఇంకా మిగతా విషయాలు మాట్లాడుతుంది మాట్లాడండి అన్న. పెద్ద అమ్మాయికి 20 లక్షలు ఇచ్చామండి, 6 ఎకరాలు పొలం ఇచ్చామండి. 6 ఎకరాలు పొలం బాగానే ఉంది, 20 లక్షలు ఇచ్చారా? అలాగా అన్న, అంతే మీకు ఎంత ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా అన్నాడు. నేను అప్పటికే కోటిస్తుండే కదా. సరికే అన్న, నాకేం వద్దండి అసలు డబ్బు వద్దు. అమ్మాయికి 6 ఎకరాలు ఇచ్చుకుంటున్నారు కదా, మీ అమ్మాయికి ఏమైనా అమ్మాయికి ఇచ్చుకోండి అన్న. అంటే వదిలిపెట్టడే ఆ తోరం చిన్న వెంకటేశ్వరరావు, వదిలిపెట్టకుండా అటు కాదండి, పెద్ద అమ్మాయికి ఇచ్చాం కదా. నాకు కొద్దిగా చిరాకు వేయలేదు కానీ కొద్దిగా నేను గట్టిగా చెప్పాలి అని అనిపించింది. అనిపించి వెంకటేశ్వర గారు, బావగారు, నేను ఇట్లా చేయి పెడితే మీరు ఇట్ట పెడతారా? అంటే నేను నా చెయ్యి కింద ఉండాలా? మీరు ఇట్ట నాకు దానం చేస్తారా? అది కుదరవు. ఇట్లాగానా ఆయన కాస్త కొద్దిగా ఇదైపోయాడు, బిగుసుకుపోయాడు. నేను కానీ నా ఇద్దరు కొడుకులు కానీ మేము మగాళ్ళమే కదా, మొనగాళ్ళం కూడా. భర్త అంటే భరించేవాడు అంతే కానీ ఆడపిల్ల సొమ్ముతో బతికేటటువంటి ఇది లేదు మాకు. పొరపాటు కూడా తీసుకోవద్దు, ఈసారి దాని గురించి మాట్లాడద్దు అన్న. పాప ఆయన కిన్నుడు అయిపోయాడు, పాపం ఇది గుంటూరు వాళ్ళు ఎట్టుంటారా మాట్లాడితే ఒట్టు. ఆయనకేమో తెలుస్తూ ఉంది, ఎట్లా పెద్ద అమ్మాయికి 20 ఇచ్చాము, ఇకపోతే ఎలాగాలి. పెళ్లి ముందు స్ట్రాటజిక్గా ఒక ఆయన్ని పంపించాడు 5 లక్షలు ఇచ్చి, ఏమన్నా తీసుకోండి అన్నాడు ఈ రూమ్లో కూర్చొని. అంటే సరే ఇవ్వండి, మీ గుహలు ఎక్కడ రేపు ఎల్లుండి పెళ్ళి మేము రావాలి భీమవరం. సరే ఇవ్వండి, మా అబ్బాయికి ఒక స్కోడా కారు కొని పెడతాను, మా కాస్ట్లీయెస్ట్ కార్ అది అప్పుడు 11 లక్షలు పడింది. ఈ 5 లక్షలు నేను ఒక 7 లక్షలు వేస్తే ఒక స్కోడా కార్ వస్తాయి, మీ మామగారికి చర్చ చెప్పు అని చెప్పి స్కోడా కార్ కొని పెట్టాను. నేను తీసుకోవాలి